సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? మామూలుగా కూడా అంటే సిటీస్ లో మనకి ఎక్కువగా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, అలాగే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా మరి కొన్ని గంటల్లోనే రాబోతుంది కాబట్టి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? థ్యాంక్ యూ కాంతి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ విజయవాడలో ఇప్పుడే న్యూ ఇయర్ వచ్చేసినట్టుంది, ముందు నుంచే కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మామూలుగా లేదు, విజయవాడ ఫన్ టైమ్స్ క్లబ్ గురునానక్ కాలనీలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ మామూలుగా జోష్ లేదు, ఎరగదీసి కుమ్మేస్తున్నారు. అంటే ఒక్కసారి మీరు చూడొచ్చు వాళ్ళ జోష్ ఎలా ఉందా. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ రేంజ్ లో ఉంది, వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఒక రేంజ్ లో అయితే మాత్రం మామూలుగా లేదు, ఎరగ తీసుకుమేస్తున్నారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఇయర్ చాలా సక్సెస్ఫుల్ గా ఉండాలని చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఫ్యామిలీతో పాటు అందరూ కూడా వచ్చి మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. మొత్తం అంతా ఇక్కడ అయితే మాత్రం అయితే డాన్స్ తో కోలాహలంగా అయితే చేస్తున్నారు. ఎలా ఒక్క రేంజ్ లో చూడొచ్చు ఎలా ఎంజాయ్ చేస్తారు అని క్లియర్ గా కనిపిస్తుంది. యువత అంతా ఆట పాటలతో అయితే మాత్రం కూడా జరుగుతున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తారు అని చాలా కనిపిస్తుంది. మొత్తం యువత అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? మామూలుగా కాదు, చూడొచ్చు ఇక్కడ మరికొంత మందితో కూడా మనం మాట్లాడదాం. చూడొచ్చు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఒక రేంజ్ లో అయితే చేస్తున్నారు. డాన్స్ డాన్స్ అయితే మాత్రం యువత అంతా కేరళతో ఆడి పాడింది. మామూలుగా లేదు, ఇరగ తీసి కుమ్మేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు టైమ్స్ క్లబ్ దగ్గర చూడొచ్చు ఒక రేంజ్ లో అయితే మాత్రం ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా మెయిన్ కింద కూడా అయితే ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ దగ్గర కూడా అయితే మాత్రం కింద కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరంతా? బేసిక్ గా 2022 ఎలా ఉంది, 2023 ఎలా ఎంజాయ్ చేయాలి? 2023 ఇంకా బాగుండాలి, లైక్ వావ్ టైప్ లో ఉండాలని మేము అనుకుంటున్నాము. నా ఒక్క దానికి హోల్ ఇండియా అంతా బాగా ఎంజాయ్ చేయాలి. ఎలా విత్ దట్ 2023 ఫెంటాస్టిక్ గా ఉండాలని అనుకుంటున్నాను. ఐ విష్ ఎవరీవన్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇంత క్యూట్ గా రెడీ అయ్యారు. 22 ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ ఎంజాయ్ చేస్తున్నాము. విఆర్ ఎంజాయింగ్ ద పార్టీ. 2023 పోయి 2023 ఇంకా బాగా గడపాలని అనుకుంటున్నాము. ఇంకా ఎంజాయ్ చేయాలని చూస్తారంటారు సార్, చెప్పండి సూపర్. సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరొక డాన్స్ తో కూడా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. అయితే చూడొచ్చు ఫుల్ గా అయితే మాస్ మసాలాగా అయితే మాత్రం ఫుల్ గా అయితే ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. సార్ చెప్పండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా అంటే ఇక్కడ మాకు ఫన్ టైం గల్లు ఫస్ట్ టైం నేను పర్ఫామ్ చేస్తున్నాను అండి, నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం మా క్రౌడ్ అంతా చాలా మంది వచ్చారు. ఒక పాట మా కోసం. యా ఓకే సార్, నేను రీసెంట్ గా బాలయ్య గారి మూవీలో పాడానండి. సో అది ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. దాంట్లో ఒక మంచి ఐటమ్ నంబర్ పాడాను. సో దాంట్లో ఒక మంచి నాకు మంచి పేరు వచ్చింది. ఏటి సేద్దామే తింగరపుచ్చి ఆడి గేమో నువ్వు అంటే పిచ్చి ఏదో బతిమాలి బుజ్జగించి చేసేసుకోలాలుచి
సో ఈ పాట మన సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. సో మీరు మీకు అందరికి చాలా నచ్చింది అండ్ అలాగే నచ్చిందని మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు జై జై బాలయ్య ఇంకొకసారి మా కోసం. జై బాలయ్య జై బాలయ్య. సో నేను బాలయ్య బాబు గారికి ఫస్ట్ టైం పాడానండి. నా ఫస్ట్ ప్లేబ్యాక్ సింగ్ సాంగ్ అది వీరసింహారెడ్డి మూవీలో. ఏటి సేద్దానే తింగర బుచ్చి ఆడికేమో నువ్వు అంటే పిచ్చి ఏదో బతిమాలి బుజ్జగించి చేసేసుకోలుచి. థ్యాంక్ యూ సో మచ్. మరొక సింగర్ ఉన్నారు. సో అయితే వీడితో కూడా ఒకసారి పాడితే ఒక మంచి సాంగ్ మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం పాడండి. నమస్కారం. సో అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2023 ఇన్ అడ్వాన్స్. సో ప్రస్తుతానికి నాకు ఇప్పుడు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన పాట కాంతారాలో వరాహ రూపం. సో వరాహ రూపము దైవ వరేష్ఠము వరస్మిత వదనము సూపర్. మీ పేరు శ్రీలలిత. శ్రీలలిత ఈ రంగ తీశారు. ఇంకొక సాంగ్ మా ప్రేక్షకుల కోసం. కమ్మని కలని థ్యాంక్ యూ సో మచ్ చూడొచ్చు. అంతా కూడా బాగా ఫుల్ గా ఎంజాయ్ చేసే మూడ్ లో అయితే ఉన్నారు. మామూలుగా అయితే లేరు. అసలు ఒక రేంజ్ లో అయితే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఎలాగా 2022 ఎలా ఉంది? 23 ఎలా ఉండబోతుంది? మీరు కూడా డాన్స్ చేశారు మేడం, బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏబిఎన్ కి చూడొచ్చు. ఒకసారి మనం వాళ్ళ మధ్యలోకి కూడా వెళ్ళాము. అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకసారి ఆడియన్స్ మధ్యలోకి కూడా వెళ్ళి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ ఉంది అనేది వారి మాటలతో కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే మాత్రం ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ వస్తుందా అని ముందుగానే ఇక్కడ విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఆ న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేసేందుకైతే